జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ విజయ సంప్లతో న్యూఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో సింగరేణి రివ్యూ మీటింగ్ కు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు గోళ్ల రమేష్ హాజరయ్యారు సింగరేణి యాజమాన్యంతో సింగరేణిలోని దళిత ఉద్యోగుల సమస్యల మీద చర్చించారు జీవో నంబర్ నూట యాభై ప్రకారం ప్యానెల్ ఇయర్లో రాబోయే వేకెన్సీలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని కోరారు దీనికి స్పందించిన చైర్మన్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏ ఏ దళిత ఉద్యోగులకు ఈ జీవో ప్రకారం ప్రమోషన్లు రావాలో వాటన్నింటినీ ఇచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన యాక్షన్ టేక్ ఎండ్ రిపోర్టుతో కమిషన్లో హాజరవ్వాల్సిందిగా ఆదేశించారు అన్ని సమస్యల మీద త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారని వెల్లడించారు సింగరేణిలోని మిగతా ఏడు ఏరియాలలో కూడా ఏరియాకు రెండు కాంట్రాక్టులు చొప్పున ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం నాయక్ సింగరేణి జీఎం పర్సనల్ బసవయ్య చీఫ్ లైసెన్ ఆఫీసర్ ఫర్ ఎస్సీ నారాయణ తదితరులు పాల్గొన్నారు Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.